హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. సౌత్ ఆఫ్రికా T20, ఎప్పుడు కూడా మనం మాట్లాడుతున్న SA20 లీగ్ అనేది ఐపీఎల్ తర్వాత ది సెకండ్ బెస్ట్ లీగ్. దాని కారణాలు ఏంటి, ఎందుకు అలా అయింది అనేది ఆల్రెడీ ఒక వీడియోలో చేసి చూపించాను. ఆ లీగ్ ఫైనల్స్ వన్ సైడెడ్గానే జరిగింది, కానీ ఆ వన్ సైడెడ్గా జరగడానికి సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఆడిన తీరు, వాళ్ళ టోర్నమెంట్లో పీక్ అయిన విధానం అనేది మాత్రం ఖచ్చితంగా ఓ కేస్ స్టడీ. రెండు సార్లు జరిగిన ఈ లీగ్లో రెండు సార్లు వాళ్లే ఛాంపియన్స్గా ఉన్నారు. ఎలా అయ్యారు, ఎందుకు అయ్యారు, దాని గురించి లెట్స్ గెట్ స్టార్ట్. డర్బన్ సూపర్ జాయింట్స్తో ఎస్ఈసీ వాళ్ళ ఫైనల్స్. ఇన్ఫ్యాక్ట్ ఎస్ఈసీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ యొక్క టోర్నమెంట్లో వాళ్ళు పీక్ అవుతూ వచ్చారు. ధమాకాతో స్టార్ట్ ఏం చేయలేదు, మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. అన్ని విభాగాల్లోనూ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఎస్, ఇనీషియల్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఆ పవర్ హిట్టింగ్లు ఎప్పుడు వస్తాయి అనే దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం, నేను అబెల్ వచ్చి అద్భుతమైన రీతిలో ఆడటం, మార్క్రమ్ లాస్ట్ 3-4 మ్యాచెస్గా తనదైన స్టైల్లో తను ఆడేస్తూ ఉన్నాడు, దానికి తోడు ఫీల్డింగ్ వాజ్ ఇంపెకబుల్. అటు ఫైనల్స్కి వెళ్ళే ముందు మ్యాచ్లో కానివ్వండి లేదా ఫైనల్స్లో కానివ్వండి, హీ వాస్ ఫినామినల్. అండ్ అతను రిస్క్ తీసుకునే అబిలిటీ కూడా చాలా బాగా నచ్చింది. తనని తాను బోల్ చేసుకోవడం ఒక రిస్క్ అని మీరు అనుకుంటున్నారు, కానీ ద ఫీల్డ్ ప్లేస్మెంట్స్ వర్ ఫ్యాంటాస్టిక్. ఇట్స్ ఎస్పెషలీ మీరు ఎప్పుడైతే వీడ్స్కే కొంచెం ఇబ్బంది పడుతూ ఆడుతున్నట్టు కనిపించాడో, ద వే హీ సెటప్ ద ఫీల్డ్ వాస్ ఫినామినల్. తన్ని డిఫెన్స్లో అనేది నెట్టేసి అవతల పక్కన వికెట్లు పడిపోతున్నా కూడా తను ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో ఒక మెంటల్ గేమ్ ఆడే విధానం మాత్రం మాక్రమ్ క్యాప్టెన్సీలో చాలా బాగుంది. హీ వాజ్ కంప్లీట్లీ సపోర్టెడ్ బై ఆల్ హిస్ 3 ప్రీమియర్ బౌలర్స్, బాట్మెన్ కానివ్వండి, ఓరల్ కానివ్వండి, అండ్ అలాగే అఫ్కోర్స్ యాన్సన్. నేను 5 వికెట్లు తీశాడు. వీళ్ళ ముగ్గురు కూడా లీగ్లో టాప్ 3 బౌలర్స్ ఎవరంటే వీళ్ళు పేర్లే కనిపిస్తున్నాయి. బాట్మెన్ 18 వికెట్లు తీశాడు, తర్వాత మాక్రమ్ 17 వికెట్లు తీశాడు, ఓరల్ కూడా 15 వికెట్లు తీశాడు. సో ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఆడిన అన్ని మ్యాచ్ల్లో వీళ్ళు దాదాపు 50 వికెట్లు తీసుకొచ్చారు ఈస్టర్న్ కేప్కి. అండ్ యువర్ 3 ప్రైమ్ బౌలర్స్ లీగ్లోనే 3 ప్రైమ్ బౌలర్స్గా ఉన్నారంటే కనుక యూ కెనాట్ లూజ్ ఎ టోర్నమెంట్, అది క్లియర్గా కనిపించింది. దానికి తోడు బ్యాటింగ్లో నిన్న అబెల్ కానివ్వండి, మాక్రమ్ కానివ్వండి, అండ్ ట్రిస్టన్ స్టబ్స్ ముందు కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి బాగా ప్రామిస్ చూపించాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా తనదైన స్టైల్లో ఆడగలిగాడు. సౌత్ ఆఫ్రికా పిచ్చెస్ తో నాకు నచ్చేది ఏంటంటే కనుక దెర్ ఇస్ ఆల్వేస్ అన్ ఈక్వల్ కాంటెస్ట్, బాల్ సీమ్ అవుద్ది, అండ్ దానివల్ల మంచి ఏరియాస్లో పడితే కనుక వైట్ బాల్ అయినా కూడా బౌలర్స్కి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తోడు దెర్ ఇస్ గుడ్ బౌన్స్, అండ్ టాల్ బౌలర్స్ బాగా ఎక్స్ట్రాక్ట్ చేయగలరు. బ్యాటర్స్ పరంగా అడ్వాంటేజ్ ఏంటంటే బౌన్స్ ఉన్నప్పుడు మంచి మంచి షాట్లు తగిలేయచ్చు. ఎందుకు తగిలించచ్చు మంచి మంచి షాట్లు అంటే కనుక నేను ఒక మార్క్రమ్ ఒక షాట్ కొట్టాడు ఆన్ ది బాల్, జస్ట్ ఇట్లా అది మిడ్ వికెట్ పెంచి కొట్టాడు, అద్భుతమైన షాట్. అబెల్ అలాంటి షాట్లు చాలా ఆడతాడు. క్రిస్టియన్ స్టబ్స్ కూడా బౌన్స్ చాలా ఇష్టం, క్లాసర్కి బౌన్స్ చాలా ఇస్తాం. అన్ఫార్చునేట్లీ నిన్న డిఎస్జికి క్లాసర్ హంగ్రీ చీత్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ సరిగా ఆడలేకపోయాడు, కానీ అది తను ముందు వచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. ఐ థింక్ టాక్టికలీ ది మిస్ ఇట్. 7-3 వద్దు కాదు, క్లాసర్ని కొంచెం ఆపుదాం తర్వాత తీసుకొద్దామనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అండ్ అఫ్కోర్స్ మిల్లర్ కొంచెం బాగానే ఆడాడు కదా, 7-3 దగ్గర నుంచి కొంచెం పార్ట్నర్షిప్ నెలకొల్పే ప్రయత్నం చేసినా కూడా ఎప్పుడైతే క్లాసర్ కేమ్ ఇన్ టు ద క్రీజ్ రన్ రేట్ వాజ్ ఆల్రెడీ ఓవర్ 15. సో అక్కడేమైనా టాక్టికల్గా ఏమైనా మిస్ అయ్యారా అనిపించింది, తను ముందే వచ్చుంటే బాగుండేదేమో అని. బట్ అగైన్ తన ఆట అంతా కూడా అలాగే ఉండింది. ఎప్పుడైతే కొంచెం ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ డెలివరీస్ ఉన్నాయో అప్పుడే రావడం, అప్పుడే విధ్వంసం సృష్టించడం, అలాంటి రీతిలోనే ఆడాడు. తను మామూలుగా సృష్టించిన విధ్వంసం అద్భుతంగా ఆడాడు. ఈవెన్ మాక్రమ్ కూడా చెప్పాడు, నేను అతనిలాగా ఆడలేను, నా స్టైల్ వేరు, అతని స్టైల్ మ్యాచ్ అవ్వడం ఇంపాసిబుల్, అతని కట్టడి చేయడానికి మాకు కొన్ని ప్లాన్లు ఉన్నాయి, ఆ ప్లాన్లు వర్కౌట్ అవుతే హ్యాపీ, లేదంటే కనుక ఏం చేయలేమని చెప్పేసి కూడా చెప్పాడు. ఇది ఒకసారి చెప్పింది కాదు, 2-3 సార్లు చెప్పాడు. అందరు బౌలర్స్ కూడా అదే అంటున్నారు. క్లాసింగ్తో అడ్వాంటేజ్ ఏంటంటే టెరఫిక్ ప్లేయర్ ఆఫ్ స్పిన్, అండ్ అద్భుతమైన ప్లేయర్ ఆఫ్ హారిజాంటల్ బ్యాట్ షాట్స్, పుల్ కానీ హుక్ కానీ కట్ కానీ భలే ఆడతాడు, లాఫ్ట్ హెడ్ షాట్లు కూడా బాగా ఆడతాడు. అలాంటి ఒక ప్లేయర్ని మీరు ఎక్కువసేపు డ్రెస్సింగ్ రూమ్లో ఉంచడం అనేది సమ్హౌ డిడ్ నాట్ వర్కౌట్. అండ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే 7-3 దగ్గర క్లాసన్ ఎక్స్పోజ్ చేయకూడదు, కొంచెం ఆగుదాం అనుకున్నారు. ఆగే సమయానికి వెళ్ళిపోయింది, బండి కదిలిపోయింది. అండ్ ఇంకోటి డికాక్ తొందరగా అవుట్ అవ్వడం, ఎస్పెషలీ వెన్ యూఆర్ చేసింగ్ టార్గెట్ ఆఫ్ 206, అలాంటి రీతిలో డికాక్ తొందరగా అవుట్ అవ్వడం అనేది ఒక పెద్ద దెబ్బే వాళ్ళకి. ఎందుకంటే డికాక్ క్లాసన్ ఆర్ 2 ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో, ఎవరైతే టాప్ లోడ్ బాటమ్ లోడ్ హ్యాండిల్ చేస్తారు. ఎప్పుడైతే మీకు 7-3కి వెళ్ళిపోయి డికాక్ వికెట్ కూడా పడిపోయిందో ఈవెన్ అయినా డిఫెన్సివ్ మోడ్, అండ్ దాని మీద ప్రెషర్ ఏదైతే పెట్టగలిగారో ఎస్ఈసీ బౌలర్స్ ఇవర్ ఫ్యాంటాస్టిక్. అండ్ అటు ముందు మ్యాచ్లో కానివ్వండి, లీగ్ ప్రోగ్రెస్ అవుతున్న దశలో కానివ్వండి, మిడ్ స్టేజ్లో ఒక వీడియో చేసాం లీగ్ సంబంధించి, అందులో వ్యవసీన్ ఎస్ఆర్హెచ్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఆడుతున్నారు ఏంటి అని చెప్పి. అండ్ డర్బన్ సూపర్ జాయింట్స్ ఒక తాలూకా ఒక వాళ్ళు ఆడే విధానం కానివ్వండి, వాళ్ళకున్న పవర్ కానీ వాళ్ళకున్న స్ట్రెంగ్త్ గురించి కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాం.
అలాంటిది ఎక్కడైతే రేజ్ చేయాలో లెవెల్, నాట్ జస్ట్ వన్ ప్లేయర్, అంటే ఒక ప్లేయర్ ఏదో రేజ్ చేశాడని చెప్పడం కాదు, ఇందాక ముగ్గురు బౌలర్ల పేరు చెప్పారు, దానికి తోడు సపోర్టింగ్ కాస్ట్ చాలామంది చాలా అద్భుతమైన రీతిలో ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. దే హ్యాడ్ ఇంజరీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మరి, అయినా కూడా ఎక్కడ ఎస్సీసీ అనేది స్లోయింగ్ డౌన్ అనేది కనిపించదు. ఇది లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక దే హ్యావ్ డిస్ప్లేడ్ సమ్ ఎగ్జాంప్లరీ క్యారెక్టర్. అరే అసలు ఏంది ఇది, ఇది మాకు ఈ బౌలింగ్ లైనప్కి ఈ వికెట్లు అద్భుతంగా సరిపోతాయి. ఇఫ్ వీ డోంట్ విన్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే లాస్ట్ ఇయర్ ఆడి, ఈసారి ఎలా ఆడారంటే కనుక స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడినప్పుడు ఆర్ వీ నాట్ గుడ్ ఇనఫ్ టు డిఫెండ్, అంటే మనకంత సినిమా లేదా మనకంత బొమ్మ లేదా అనే ఒక మైండ్ సెట్లోకి వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు బౌన్స్ బ్యాక్ అయిన తీరు ఏదైతే ఉండిందో అది లీగ్ క్రికెట్లో మనం మాట్లాడుకుంటే కనుక వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ పాయింట్స్. ఏ టీం ఎలా బౌన్స్ బ్యాక్ అవుతుంది, ఆ లీగ్లో ఏ ఎలిమెంట్స్ ఉంటే బౌన్స్ బ్యాక్ అవనిచ్చే విధానానికి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ నా గెలిచిన తర్వాత మామూలుగా లేవు సంబరాలు, అసలు 7 for 3 ఆల్మోస్ట్ ది మ్యాచ్ వస్తాను రైట్, ఆ తర్వాత మీకు ఎప్పుడైతే 85 for 5 85 for 6 అయిపోయిందో మ్యాచ్ ఇస్ గాన్, క్లాస్ అండ్ వికెట్ ఎప్పుడైతే పడింది అయిపోయింది గాన్ కేస్. ప్రటోరియస్ ఏదో కాసేపు ఆడే ప్రయత్నం చేసినా కూడా మిగతా వాళ్ళు ఆడే కొంచెం హోప్ అనేది వాళ్ళకి కనిపిస్తుందని అనలేదు, కానీ సరే ఎంతో కొంత తీసుకెళ్తారు అనుకున్నా కూడా దే వాజ్ నో వే దే వర్ క్రాసింగ్ 120. 85 దగ్గర ఎప్పుడైతే క్లాస్ అండ్ వికెట్ పడిందో అదే జరిగింది. యాన్సర్ వచ్చి 5 వికెట్లు తీశాడు శుభ్రంగా. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేయండి, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ నుంచి మనం మాట్లాడుకుందాం, మాక్రమ్ టెరఫిక్ గైడ్, యాన్సన్ అద్భుతమైన రీతిలో ఆడుతున్నాడు. సార్ అఫ్కోర్స్ వాళ్ళు ముంబై పాయింట్ ఆఫ్ నుంచి ఢిల్లీ పాయింట్ ఆఫ్ నుంచి ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పి చూసే ప్రయత్నాలు పక్కన పెడితే, ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ నుంచి మాట్లాడితే దీస్ టూ ప్లేయర్స్ హ్యావ్ బీన్ విత్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇప్పుడు కమిన్స్ని హసన్ కానీ వాళ్ళందరూ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళని పక్కన పెడతారా అని ఒక డౌట్లు మెల్లమెల్లగా లేవనెత్తాయి. మాక్రమ్ క్యాప్టెన్సీ నుంచి తీసేస్తారు, ఇక క్యాప్టెన్సీ పోయిందంటే మాక్రమ్కి ప్లేస్ కూడా ఉండదు అనే ఆలోచన కూడా వచ్చింది. సో ఫర్ హిమ్ పర్సనల్లీ ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ దట్ సెకండ్ బెస్ట్ లీగ్లో గెలిస్తే ఆ ఫస్ట్ బెస్ట్ లీగ్ ఏదైతే ఉందో అందులో కూడా ఐ కెన్ షో సమ్ గ్రిట్ కానివ్వండి, క్యాప్టెన్సీ కానివ్వండి, ఆ హంగర్ కానివ్వండి చూపిస్తాడు. సౌత్ ఆఫ్రికా పాయింట్ ఆఫ్ నుంచి మనం మాట్లాడుకుంటే కనుక ట్రోఫీలు గెలవడం అనేది చాలా రేర్, ఏదో ఒక ట్రోఫీ గెలిచారు ఇప్పటిదాకా వాళ్ళకున్న ఆ మొత్తం లైఫ్ హిస్టరీలో, అంటే మా జూనియర్ లెవెల్లో కాదు కొంచెం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఛాంపియన్స్ ట్రోఫీ వాళ్ళు గెలిచారు. ఆ తర్వాత దగ్గర నుంచి దే డిడ్ నాట్ హ్యావ్ ప్రాపర్ విక్టరీస్. అండ్ ఐపీఎల్లో కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక సౌత్ ఆఫ్రికన్ క్యాప్టెన్ ట్రోఫీ గెలిచిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లా. సో అలాంటి నేపథ్యంలో మాత్రం వినింగ్ ఇట్ బ్యాక్ టు బ్యాక్, అఫ్కోర్స్ వాళ్ళ దగ్గర జరిగింది కాబట్టి సౌత్ ఆఫ్రికన్ క్యాప్టెనే గెలవాలనే మాట ఉన్నా కూడా మిగతా ఏ టీం గెలవలేదు కదా, 2 సార్లు జరిగిన దాంట్లో మాత్రమే గెలిచాడు కదా. సో అది ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్తో మాత్రం ఐపీఎల్కి ఎంటర్ ఇస్తాడు. సో హిస్ ప్లేస్ ఇస్ నాట్ క్వశ్చన్ ఆర్ షుడ్ నాట్ బి క్వశ్చన్ అనేదానికి ఒక స్ట్రాంగ్ పాయింట్ పెట్టాడు ఇక్కడ. అండ్ ఇన్ జస్ట్ నాట్ హిస్ క్యాప్టెన్సీ, క్యాప్టెన్సీ వాజ్ బ్రిలియంట్ బట్ హీ వాజ్ ఎయిడెడ్ బై వెరీ గుడ్ బౌలింగ్. ఇప్పుడు బౌలర్స్ బాగా ఉన్నారంటే కనుక క్యాప్టెన్గా మీకు పని అనేది చాలా తక్కువ అయిపోతుంది. నిజంగా క్యాప్టెన్గా పనితనం ఎప్పుడు కనిపిస్తుంది అంటే వెన్ బౌలర్స్ ఆర్ నాట్ డూయింగ్ వెల్, ఎట్లా రొటేట్ చేస్తాం, ఎట్లా మైండ్ గేమ్ ఆడుతుంది, ఫైనల్లో కనిపించింది. ముందు మ్యాచ్లో కూడా కాస్త కనిపించింది, వాజ్ వెరీ గుడ్. సో ఇప్పుడు ఇంతమంది ఉన్నా 7 మంది ఫారినర్స్ ఉన్నా కూడా అందులో మీరు మాకమ్ని పక్కన పెట్టేద్దాం అనే ఆలోచన కనిపించింది, ఎందుకంటే క్లాసన్ కెనాట్ బి అవాయిడ్. హసరంగా స్లాష్ కమిన్స్లో ఎవరో వాళ్ళు పెట్టుకుంటారు బట్ ఈ కెనాట్ అవాయిడ్ యాన్సన్ అండ్ మాక్రమ్ అనే స్టైల్లోకి వెళ్తున్న ఈ నేపథ్యంలో మాక్రమ్ అండ్ యాన్సన్ బోత్ హావ్ డెలివర్డ్ సమ్ టెరఫిక్ పర్ఫార్మెన్స్. కావ్య మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వచ్చేసారు, డ్యాన్స్ లేసారు, ఎగిరారు, మార్కర్ని పీల్చి మరీ ట్రోఫీ అందించి ఫోటో కూడా దిగారు. సో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ విషయం పక్కన పెడితే కనుక ఈ యొక్క సౌత్ ఆఫ్రికా 20 లీగ్లో దేర్ హ్యావ్ బీన్ మెనీ మెనీ గ్రేట్ టాలెంట్స్ అక్కడ బయటకు వచ్చారు. ఫస్ట్ ఎడిషన్లోనూ వచ్చాయి, ఈ ఎడిషన్లో కూడా వచ్చాయి. ప్రెషర్ సిచ్యువేషన్లో బాగా ఆడగలిగే సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ వస్తూ ఉన్నారు, వాళ్ళ బౌలర్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక డెఫినెట్లీ దే విల్ బి థింకింగ్ ఓకే ఫైన్, ఆర్ వీ గెటింగ్ రెడీ అనే. అండ్ ఇంకోటి వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక వాళ్ళకి ఇమీడియట్గా ఈ లీగ్ అయిపోయినంత T20 లేదు, వాళ్ళకి దీని తర్వాత మంచి గ్యాపే ఉంది. అండ్ మైండ్ యూ న్యూజిలాండ్కి వాళ్ళు ఒక వేరే స్ట్రింగ్ సైన్ పంపించారు, బి స్ట్రింగ్ సి స్ట్రింగ్ సైన్ పంపించారు, పోతే పోయా మాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ మాకు SA20 జరగాలి అని చెప్పేసి కూర్చున్నారు. సో దీని ఇంపాక్ట్ అనేది ఫైనాన్షియల్గా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే అందరు ఇండియన్ ఓనర్సే ఉన్నారు, చాలా అద్భుతమైన రీతిలో హెల్ప్ అవుతుంది. బట్ దానికి తగ్గట్టుగా T20 వరల్డ్ కప్ ప్రిపరేషన్కి సెలెక్టర్స్ కళ్ళు కూడా పడతాయి, ఈ ప్రెషర్ పాయింట్స్ ఎవరెవరు బాగా ఆడగలిగారని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దే స్టిల్ హ్యావ్, ఇప్పుడు ఫిబ్రవరి మనం స్టార్టింగ్ కూడా మాట్లాడుకుంటాం, జూన్ ఉంది, అంటే 3.5 నెలలు ఉన్నాయి వాళ్ళకి. దే కెన్ ఆల్వేస్ ఐపీఎల్ నుంచి ఎప్పుడు అంత తొందరగా కమ్బ్యాక్ అని చెప్పేసి చెప్పరు, కానీ బట్ దే కెన్ ఆల్వేస్ హ్యావ్ దట్ ఐడియా, ఓకే ఫైన్ ఎలా జరుగుతుంది ఏంటి అని. సో ఐ థింక్ అది టోర్నమెంట్ జరిగింది మంచి ఇదిలోనే జరిగింది, ఎందుకంటే వాళ్ళకి ఇది సమ్మర్, వాళ్ళు సదర్న్ ఎమ్స్ఫియర్, వాళ్ళకి ఇది సమ్మర్ అద్భుతంగా జరిగింది. న్యూలాండ్స్ వాజ్ అ బ్యూటిఫుల్ స్టేడియం, బ్యూటిఫుల్ వెన్యూ, ఈస్టర్న్ కేప్ సన్ రైజర్స్ చాలా బాగా ఆడారు. సో వెరీ గుడ్ విక్టరీ ఫర్ దెమ్.